సంస్కృతి మన సంప్రదాయాలు ఈ ప్రాంతంలో అక్కడి సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన వారం మనందరం కూడా కానీ రెండు విషయాలు మాత్రం మీకు చెప్పిపోదామని చెప్పొచ్చాం కర్ణాటకలో మాత్రమే కాదు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కూడా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుందని చెప్పి మనం చెప్తున్నా మీకు తెలుసు 10 సంవత్సరాలుగా అక్కడ కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం డబ్బును నమ్ముకొని దౌర్జన్యాన్ని నమ్ముకొని అక్కడ పరిపాలన కొనసాగుతా ఉంది తెలంగాణ ప్రజానికం తెలంగాణ తెచ్చుకున్నది అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నది ఇవాల ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఆత్మగౌరవం కుంటుపడతా ఉంది కుటుంబ పరిపాలన నియంత్రణ పరిపాలన అంతమొందించాలి తెలంగాణ గడ్డ మీద కూడా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వ అండదండలతో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి అక్కడి ప్రజానికం కూడా అనుకుంటా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో 10వ తారీఖు నాడు మీరు కూడా గతంలో ఎట్లయితే భారతీయ జనతా పార్టీని పాటలు గాని ఆశీర్వదించినో ఈసారి కూడా తప్పకుండా ఆశీర్వదించండి ఈ ప్రాంతమంతా కూడా అభివృద్ధికి పాటలు వేసి ఆస్కారం ఉండాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా నా తెలంగాణ గడ్డ కావచ్చు ఈ ఆనుకొన్న ప్రాంతాలు కావచ్చు మీ ప్రాంతాలు కావచ్చు నీళ్లు లేక వ్యాపారం సక్రమంగా లేక కేవలం కంది పంట మాత్రమే జొన్న పంట మాత్రమే పండించుకుంటా ఉన్నారు ఇంతమందే పాటిల్ గారు చెప్పినారు కాక్న నది మీద చిన్న చెక్డామ్ కట్టుకొని లిఫ్ట్ పెట్టుకొని ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి భావించిందో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ప్రాంతం కూడా సస్య శ్యామలం కాబోతుంది నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వ అండదండలతో కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ 5 సంవత్సరాల కాలం పాటు అభివృద్ధికి మన నీళ్లకి మన ఉద్యోగాలకి కొదవ ఉండదని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో 50 సంవత్సరాలు పరిపాలించింది మీకు తెలుసు ఏం జరిగిందో ఏం ఒరిగిందో కూడా మీకు తెలుసు కానీ అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిని చేసి చూపించి కర్ణాటక ప్రజల మన్నన పొందిన కర్ణాటక ప్రజల ప్రేమను పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి రాబోయే కాలంలో మీకు తెలుసు ఎలా ఎస్సీల కోసం గతంలో 15% మాత్రమే రిజర్వేషన్ ఉండే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జనాభాకి ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా అమలు చేసినటువంటి రిజర్వేషన్లను అమలు చేయకుండా దళితుల గురించి మాత్రం మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా మాట అమలు చేయలేదు భారతీయ జనతా పార్టీ మాత్రమే 17% దళిత జాతికి రిజర్వేషన్లు అమలు చేసినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక ట్రైబల్స్ ఉంటారు ఇక్కడ ట్రైబల్స్ కోసం గతంలో 3% మాత్రమే రిజర్వేషన్ ఉండే కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకి రాజ్యాంగబద్ధంగా 7% రిజర్వేషన్ రావాలని చెప్పి దాన్ని అమలు చేసి చూపించి గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మీకు తెలిసి ఇక్కడ మా దగ్గర ముదిరాజ సమాజం ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనాభా ముదిరాజుల పాపులేషన్ ఉంటుంది ఇక్కడ కూడా కోలీ సమాజం పేరిట ముదిరాజ సమాజం పేరిట అత్యధికంగా ఓట్లు కలిగిన ప్రాంతం కూడా ఈ ప్రాంతం గతంలో అనేక సార్లు మనం కోరినాం 40-45 వేల ఓట్లు కలిగిన నియోజకవర్గం మొత్తం కర్ణాటక రాష్ట్రంలో 60 లక్షల పైబడి జనాభా ఉంది అతి పేదరికంలో బతుకుతా ఉన్నారు వాళ్ళు మత్స్యకారులుగా బతుకుతా ఉన్నారు తోటలు పట్టి బతుకుతా ఉన్నారు చిన్న చిన్న కూలీ పనిచేసి బతుకుతా ఉన్నారు వాళ్ళని బీసీలు కాకుండా వాళ్ళు ఎస్సీ జాబితాలో కాని ఎస్సీ జాబితాలో కానీ చేర్చాలని చెప్పి అయితే అంటున్నారో ఖచ్చితంగా ఆ పని కూడా చేసి చూపెట్టేటువంటి కర్తవ్యం ఆ దక్షత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికే వారు కూడా వేరే మీటింగ్ లో పోవాల్సి ఉన్నది,
మా ప్రాంతంలో ఉండే వందలాది మంది నాయకులంతా కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు వారు ఒకటే మాట అంటున్నారట ఈసారి తప్పకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే పట్టం గడతం ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాటలు వేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అండదండ లేకుండా సాధ్యం కాదని చెప్పి వారు చెప్తున్న మాటలు వింటా ఉంటే తప్పకుండా మళ్ళీ గడ్డ మీద ఎగిరే జెండా కాశా జెండా మాత్రమే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే భావిస్తా ఉన్నాం మీకు తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు ఎట్లా ఉంది దేశ ప్రతిష్ట ఇవాల భారతదేశ కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగురుతా ఉంది ఇవాల అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఒకనాడు భారతదేశాన్ని చిన్న దేశంగా బీద దేశంగా వాళ్ళు వర్ణించే వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారత ప్రతిష్ట గాని ఈ ప్రజల ఆత్మగౌరవం గాని ప్రపంచ చిత్రపటం మీద ఎగురుతుందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పగానే మనకు అర్థమైతా ఉంది ఈ 8 సంవత్సర కాలంలో 9 సంవత్సర కాలంలో ఎక్కడ కూడా స్కాములు లేకుండా ఎక్కడ కూడా దుర్మార్గాలకు అరాచకాలకు దోపిడికి ఆస్కారం లేకుండా శబాస్ మోడీ గారనే పద్ధతిలో పట ఈ దేశం నడుస్తా ఉంది రాబోయే కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచానికే ఒక దిక్సూచిలాగా ప్రపంచానికి ఆదర్శవంతంలాగా విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నానికి కర్ణాటక ప్రజానికం కూడా నిన్ను మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికి నమస్కరిస్తూ మరొకసారి పొగుగుర్తును భారతీయ జనతా పార్టీని పాటలు గాని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం जिन परिस्थितियों में उन्होंने अपना चुनाव जीतकर सतत कार्यकर्ताओं को प्रेरणा दी ऐसे यशस्वी नेता जब राजकुमार पाटिल जी को अपना आशीर्वाद देने आते हैं तो ये संकेत है कि राजकुमार जी जनता के मध्य में रहकर आपने विकास का काम जो किया है उसको देखकर जनता जनार्दन 10 तारीख को पोलिंग बूथ पर जाएगी कमल का बटन दबाएगी विकास का राज पुनः स्थापित करने के लिए राजकुमार पाटिल को पक्का करने वाली बीजेपी की सरकार बनाई है आज आपसे निवेदन करने आई हूं कि 10 तारीख को पोलिंग बूथ पर आएंगे तो महिलाएं क्या क्या पाएंगे 10 तारीख को पोलिंग बूथ पर आओ कमल का बटन दबाओ राजकुमार को जिताओ बीजेपी की सरकार बनाओ और साल में 3 सिलेंडर मुफ्त पाओ आज ये निवेदन करने आई हूं 10 तारीख को पोलिंग बूथ पर आओ कमल का बटन दबाओ राजकुमार को जिताओ बीजेपी की सरकार बनाओ और डेयरी फार्मर प्रत्येक लीटर पर 7 रुपये का इंसेंटिव नया पाओ ये बोलने आई हूं 10 तारीख को पोलिंग बूथ पर आओ कमल का बटन दबाओ राजकुमार को जिताओ बीजेपी की सरकार बनाओ और पूरे प्रदेश में SC ST परिवार की महिलाएं 5 साल का फिक्स डिपॉजिट करेंगी तो बीजेपी की सरकार की तरफ से 10,000 रुपया पाओ 10 तारीख को पोलिंग बूथ पर आओ कमल का बटन दबाओ राजकुमार को जिताओ बीजेपी की सरकार पर आओ और गर्भवती महिलाएं 21,000 का किट बीजेपी की सरकार से पाओ 10 तारीख को पोलिंग बूथ पर आओ कमल का बटन दबाओ राजकुमार को जाओ बीजेपी की सरकार बनाओ और पूरे कर्नाटक में महिलाएं भाई किसान 30,000 करोड़ का कर्नाटका एग्री फंड पाओ बीडर में नया फूड प्रोसेसिंग पार्क बनाओ कल्याण कर्नाटका में 10 गीगावाट का नया सोलर पार्क बनाओ लेकिन उसके लिए 10 तारीख को पोलिंग बूथ पर आओ कमल का बटन दबाओ राजकुमार को जिताओ और बीजेपी की पूर्ण बहुमत की सरकार बनाओ अब राजकुमार है एक ये राजकुमार एक और राजकुमार जो हमारे आराध्य हैं जिनको हम प्रभु राम कहते हैं ये मानव रूपी राजकुमार है इस पर कांग्रेस ने प्रहार किया
लेकिन कांग्रेस ने उस आराध्य को भी नहीं छोड़ा जिनको हम बड़े निष्ठा के साथ जय श्री राम का जय घोष करते हैं। और मैं तो स्तब्ध हूँ, गांधी खानदान को प्रभु राम से एलर्जी थी ये तो मुझे पता था। जब उनके पास सत्ता थी तो देश की अदालत में उन्होंने एक एफिडेविट देकर लिख दिया कि भगवान राम का कोई अस्तित्व नहीं। और अब कांग्रेस का दुस्साहस देखो कि कर्नाटक में बजरंग बली को भी बैन करने की बात करते हैं। राजकुमार की बात नहीं करती है, राम भक्त बजरंग बली की बात करती हूं। जिसने हमारे धर्म को जाना माना पहचाना वो जानता है कि कांग्रेस की तरह बजरंग बली को बंदी बनाने का दुस्साहस तो रावण ने भी किया था। पूंछ में बजरंग बली ने आग ऐसी लगाई पूरी लंका जला दी। इसलिए आज आस्था में मानने वाले लोगों से मेरा निवेदन है 10 तारीख को बजरंग बली बन जाओ, पूंछ में आग लगाओ, कमल का बटन दबाओ, राजकुमार को तो जिताओ लेकिन कांग्रेस की लंका में आग लगाओ। आज ये निवेदन लेकर आए। ये वो कांग्रेस पार्टी है जो छलती है धर्म के नाम पर, ये वो कांग्रेस पार्टी है जो बांटती है जाति के नाम पर, ये वो कांग्रेस पार्टी है जो दुस्साहस करती है, दुश्मन के साथ खड़े रहती है जब हिंदुस्तान पर दुश्मन निगाह उठाता है। ये वो गांधी खानदान है। आज यहां पर आईटीबीपी के कुछ ऑफिसर्स देख रही हूं, जानते हैं कौन है? सरहद पर हिंदुस्तान की रक्षा करने वाले लोग आज यहां पधारे हैं। पहले तो सभी नागरिकों से कहती हूं भाषण भूल जाओ, इन जवानों के लिए जोरदार ताली बजाओ। ये किस गांव से हैं, किस शहर से हैं, किस जाति के हैं, किस धर्म के हैं हम नहीं जानते। ये वर्दी पहनते हैं ताकि हिंदुस्तान सुरक्षित रहे। और जब ये सुरक्षा में तैनात हमारे भाई सरहद पर खड़े होते हैं या आसमान चीर कर पाकिस्तान में जाकर दुश्मन की कैंप में आतंकियों को ढेर करते हैं, तब कांग्रेस के ये नेता हमारे शूरवीरों का सम्मान नहीं करते बल्कि शूरवीरों से दुश्मन को मारा कि नहीं मारा उसका प्रमाण मांगते हैं। ये है कांग्रेस की व्यवस्था, ये है कांग्रेस का संस्कार। इसलिए ये चुनाव मात्र राजकुमार का चुनाव नहीं है, ये चुनाव उस खानदान को चुनौती देने वाला चुनाव है जिसने भारत के टुकड़े होने के नारे का समर्थन किया। अगर हिंदुस्तान बसता है तुम्हारे दिल में, अगर मां भारती का जय घोष तुम्हारा खोखला नहीं, तो तुमसे कहती हूं 10 तारीख को आओ, जिन्हें राष्ट्र से प्रेम नहीं ऐसी कांग्रेस पार्टी को हराओ, कमल का बटन दबाओ, राजकुमार को जिताओ। और जिसके दिल में मां भारती बसती है आज उस हिंदुस्तानी की ओर से अपने इन शूर वीरों को समर्पित अटल बिहारी वाजपेयी की कुछ पंक्तियां कहती हूं कि भारत भूमि का टुकड़ा नहीं ये जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे तो भारत माँ के लिए और मरेंगे तो भारत माँ के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हमारी अस्थियों को अगर कान लगा के सुनोगे तो एक ही आवाज आएगी, भारत माता की, भारत माता की, भारत माता की। ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಗೌರವಾನ್ವಿತ ಇವತ್ತ ಸಚಿವರು ಬಹಳ ಪ್ರೀತಿ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ನೆನಪಿನ ಬಂದವಳೆ ಎಲ್ಲರೂ ಒಮ್ಮ ಎರಡು ಕೈ ಎತ್ತಿ ನಿಮ್ಮ ಜೈಕಾರ ಮಾಡಬೇಕು. ಭಾರತ್ ಮಾತಾ ಕೀ, ಸನ್ಮಾನ್ ಶ್ರೀ ವಿಶ್ವಮಾನವ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರಿಗೆ. ಇವತ್ತು ನಿಜವಾಗಿ ಬಿಜೆಪಿ ಇಸ್ ಬ್ಯೂಟಿಫುಲ್, ಸಕ್ಸಸ್ಫುಲ್ ಅಂಡ್ ಪವರ್ಫುಲ್.
बड़ा प्रीति आदरणीय हम सब की प्रेरणा कहूं सेंट्रल मिनिस्टर झांसी की रानी इस छोटे से गांव में आए और हमारे उत्साह को चार